బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసినటువంటి రఘురామకృష్ణరాజుకు సంబంధించిన పిటిషన్ పైన వాదనలు జరిగి ఆ రోజు తీర్పు రిజర్వ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత దాఖలైనటువంటి విజయసాయిరెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ పైన కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈరోజు ముందుగా రెండు పార్టీలకి నోటీసులు జారీ చేయడం, అంటే అటు సిబిఐకి ఇటు రెస్పాండెంట్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి, ఇద్దరికి నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు కౌంటర్లు దాఖలు చేసిన పరిస్థితి. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అపియర్ అయిన పరిస్థితి ఉంది. ముందుగా పిటిషనర్ తరపు న్యాయవాది వెంకటేష్ రఘురామకృష్ణరాజు తరపు పిటిషన్ పైన ఆయన వాదనలు వినిపించాడు. ఆయన తర్వాత విజయసాయిరెడ్డి వైపు ఆయన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఏదైతే ప్రధాన ఆరోపణ అయితే ఉందో ఆ ఆరోపణ పైన ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అందులో అంతేకాకుండా అధికారికమైనటువంటి ఏదైతే పదవుల్లో ఉన్నారు వీళ్ళు, అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది, సాక్షులను సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది వాదనల్లో. అంతేకాకుండా ఇందులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ఏదైతే ఉందో, బెయిల్ ఏదైతే ఉందో, బెయిల్ రద్దు చేస్తే తప్ప తొందరగా ఈ కేసు విచారణ పూర్తి కాదనే విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉంది. 2013లో దాఖలైనటువంటి ఛార్జ్ షీట్లపై ఇప్పటి వరకు విచారణ జరగడం లేదు. ఏమనగా ఉన్నటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక సాకుతో 300 సార్లు కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందాడనే విషయాన్ని కూడా వాళ్ళు ఈరోజు వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. విజయసాయిరెడ్డి వాదనలు జరిగిన సందర్భంలో విజయసాయిరెడ్డి కూడా అంటే ఉన్నతమైన పదవుల్లో ఉన్నాడు, ఆయన సాక్షులను ప్రభావితం చేయగల పరిస్థితిలో ఉన్నాడు, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఆయన సాక్షులను ప్రభావితం చేయగలడు అని పూర్తి వివరాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి తరపున జరిగినటువంటి వాదనలో విజయసాయిరెడ్డి తరపున న్యాయవాది ప్రధానంగా తాము ఎక్కడా షరతులు ఉల్లంఘించలేదు, బెయిల్కు సంబంధించినటువంటి షరతులను ఉల్లంఘించలేదనే విషయాన్ని పదే పదే చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకవేళ సాక్షులను తారుమారు చేయాలనుకుంటే ఎప్పుడో తారుమారు చేసే వాళ్ళం అనే విషయాన్ని, ఎందుకంటే ఇంత సమయం ఉంది, ఇంత సమయంలో కూడా మేము ఏం చేయలేదు, కోర్టు విచారణకు సహకరిస్తున్నామనే విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉంది. ఒకవేళ మేము కనుక అలాంటి ఏమైనా వైలేట్ చేసినట్టయితే సిబిఐ ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసేది కదా అనే విషయాన్ని వాళ్ళు ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పిటిషన్ వేయడానికి రఘురామకృష్ణరాజుకున్నటువంటి అర్హత పైన కూడా వాదనలు జరిగాయి. పిటిషనర్ కేవలం తన వ్యక్తిగతంగా తన పబ్లిసిటీ కోసం, పాపులారిటీ కోసమే ఆయన ఈ పిటిషన్ వేశాడు అనేదాన్ని ప్రధానంగా వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. గతంలో సిబిఐ కోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ కోరుతూ సిబిఐ వేసిన పిటిషన్ను కొట్టివేసిన విషయాన్ని, బెయిల్ క్యాన్సిలేషన్ కోరుతూ గతంలో వేసినటువంటి విషయాన్ని కూడా కోర్టు ఎదుట విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. గతంలో గ్రౌండ్స్ లేవు కాబట్టి గతంలో వేసినటువంటి పిటిషన్ను కొట్టేశారు అని, అంటే 2017లో సిబిఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసిందనే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా కేసులో తాము ఎక్కడ విచారణలో జోక్యం చేసుకోలేదు, సాక్షులను కూడా ఎక్కడ ప్రభావితం చేసే పని తీసుకురాలేదనే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడానికి, అంటే ఏమనగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడానికి గారిన కారణాలను చూపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు అనుమతులతోనే ఇదంతా చేశామనే విషయాన్ని వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీటిని దృష్టిలో ఉంచుకొని ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు నుంచి అంటే సెప్టెంబర్ 15కు ఇద్దరు, ఎందుకంటే సేమ్ కంప్లైంట్, పిటిషనర్ సేము, రెస్పాండెంట్స్ వాళ్ళే ఉన్నారు, కేసులు సేమ్ కోర్టు కాబట్టి ఇద్దరు వాదనలు పూర్తయ్యాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాదనలు పూర్తి గతంలో అయినప్పటికీ ఈరోజు విజయసాయిరెడ్డికి సంబంధించిన వాదనలు పూర్తయ్యాయి కాబట్టి ఆ కేసుకు సంబంధించి రెండింటికి సంబంధించినటువంటి తీర్పు సెప్టెంబర్ 15కు ఇస్తామనే విషయాన్ని న్యాయమూర్తి కోర్టు ఎదుట చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోర్టుకు సంబంధించి సెప్టెంబర్ 15న జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ పైన, అంతేకాకుండా విజయసాయిరెడ్డి ఇద్దరు బెయిల్ క్యాన్సిలేషన్ పైన దాఖలైనటువంటి ఈ పిటిషన్లో సెప్టెంబర్ 15న తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అదే విషయాన్ని న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 15 వరకు వీళ్ళిద్దరి బెయిల్ రద్దవుతుందా లేదా అనేది సెప్టెంబర్ 15న తేలనుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సునీల్.